నిర్మల్ జిల్లా ముధోల్ సెగ్మెంట్ లో బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఖరారైన సంగతి తెలిసిందే. అదే విధంగా గత 19 ఏళ్ల నుండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా పనిచేసిన ప్రస్తుత ఏఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు ప్రజల్లో మమేకమై ఉంటూ ముధోల్ నియోజకవర్గంలో ఈసారి ప్రజలు ఆయన అభిమానులు. రాజేష్ బాబు ముధోల్ నుండి రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయనకు ఇక్కడ ఉన్న స్థానికులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ మద్దతు తెలిపారు. మొన్న జరిగిన హైదరాబాద్ లో కేటీఆర్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల నుండి టీఆర్ఎస్ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో ఆయన రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొన్న జరిగిన బహిరంగ ర్యాలీ, బాసర నుండి భైంసా వరకు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా రెబల్ గా ముధోల్ నుండి పోటీ చేయాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక ఇక్కడ బీజేపీలో మాత్రం టికెట్ కోసం ముగ్గురు సీనియర్ నేతలు రేసులో ఉండబోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్తో పాటు కొద్ది రోజుల క్రితం డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామారావు పటేల్ కూడా ఈసారి టికెట్ కోసం పోటీ పడనున్నారు. గత ఎన్నికల్లో రమాదేవి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా తన టికెట్ ఇవ్వాలంటూ ఆమె పట్టుబడుతున్నారు. కాగా రాష్ట్ర అధిష్టానంతో తనకున్న పరిచయాలు, స్థానికంగా కార్యకర్తలతో ఉన్న సంబంధాల కారణంగా ఈసారి టికెట్ తనకే వస్తుందంటూ మోహన్ పటేల్ ధీమాగా ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఆయన ఇంటింటికి బీజేపీ పేరిట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇక రామారావు పటేల్ ఇప్పటికే టికెట్ విషయంలో తనకు అధిష్టానం హామీని ఇచ్చిందని తన సన్నిహితులకు చెప్పుకుంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతో టికెట్ కేటాయింపు విషయం పార్టీ అధిష్టానానికి సవాల్ గా మారనుందే. ఒకరికి టికెట్ ఇస్తే మిగతా ఇద్దరు నేతల వైఖరి ఎలా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. ఇక ముధోల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిన్న మొన్నటి వరకు అభ్యర్థులే లేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరు టికెట్ రేసులో నిలిచారు. గత 40 ఏళ్ల నుండి ఆనందరావు పటేల్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల్లో మమేకమై పార్టీని ముందుకు నడుపుకుంటూ వస్తున్నారు. గతంలో ఏఎంసీ చైర్మన్ గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మరియు వారికి ముధోల్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నాయకులను కలవడం జరిగింది. తెలుగుదేశం హయాంలో జెడ్పీటీసీగా కొనసాగిన విజయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొన్నేళ్లుగా విదేశాల్లోనే ఉన్న ఆయన పోటీ చేసేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవలే పార్టీలో చేరిన డాక్టర్ కిరణ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ సాంప్రదాయ ఓట్లు, మైనారిటీ ఓట్లతో గెలుపు సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. అదేవిధంగా ముధోల్ నియోజకవర్గంలోని ఆయా పార్టీల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవరికి వస్తుందో అని వేచి చూడాలి.